గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదేశాల మేరకు సిబ్బంది పనులు చేశారు. దసరా వేడుకలు ముగిసాయి. 9 రోజుల పాటు పట్టణంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. విజయదశమి రోజున పూజా సామాగ్రిని ఆసుపత్రి రోడ్డు, ముత్యాలపేట, బజార్ వీధి మొదలగు ప్రధాన సెంటర్లలో విరివిగా విక్రయించారు. దీంతో పట్టణ ప్రధాన వీధులు చెత్తా చెదారాలతో అపరిశుభ్రంగా మారాయి. ఇది గుర్తించిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బందిచే పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. దీంతో పట్టణ ప్రధాన వీధుల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఈ దసరాకి ఇళ్లలో చెత్త కానీ ప్రతి ఒక్క ఇంట్లో షాపుల్లో కానీ మొత్తం క్లీన్ చేసి మొత్తం రోడ్లలో పోసేశారు. ఇక్కడ పట్టినా విపరీతంగా చెత్త వచ్చేసింది. దసరా శుభ సందర్భంగా మన చైర్పర్సన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆదివారం సెలవు దినమున కాంట్రాక్ట్ పిల్లకాయలతో మాట్లాడి ఉదయం నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉండము. చేసిన ఒక సైడ్ కూడా చెత్త అంత విపరీతంగా వచ్చేసింది. ఒక్కొక్క దగ్గర ఒక లోడ్ చెత్త ఉంది. చెత్త మొత్తం తొలగి సంస్థ సొసైటీ నుంచి వస్తున్నాము. సొసైటీ రాగశెట్టి కానీ, శివాజీ కానీ, మన వాటర్ ట్యాంక్ కానీ, మన నాయుడు కాలువ దగ్గర కానీ, ఇటు మన మైథిలి, ఇటు మాయుదారు ప్రస్తుతి కేంద్రం, మన పరిజనార్దన్ మాజీ వైస్ చైర్మన్ దగ్గర కానీ మొత్తం చెత్త ఈరోజు సాయంకాలం దాకా తోలుతున్నాము. ఎక్కడా చెత్త లేకుండా చేయాలని మన చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చేస్తున్నాము.